ఉన్నట్లయితే దానిని అందించడమే విమ్స్ లక్ష్యం. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విమ్స్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ మల్లిక, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ అండ్ ఐ హావ్ 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో టుడే మనం పాలిసెట్ 2022 క్వశ్చన్ పేపర్ ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ కెమికల్ ప్రాసెస్. క్రింది వానిలో రసాయన చర్య కానిది ఏది అని అడిగారు. సో రసాయన చర్య అంటే ఏంటి? కెమికల్ ప్రాసెస్ ద్వారా మనం ఒక న్యూ కాంపౌండ్ ని ప్రిపేర్ చేసుకుంటాం. ఓకేనా? న్యూ సబ్స్టెన్స్ ని ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇందులో ఫస్ట్ వన్ చూడండి, రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇనుము తుప్పు పట్టడం, చేంజింగ్ వాటర్ ఇన్ టు వాటర్ వేపర్, నీరు ఆవిరిగా మారడం, మిక్సింగ్ మెటల్ యాసిడ్ అండ్ బేస్, ఆమ్లం మరియు క్షారమని కలపడం, బేకింగ్ ద కేక్, కేక్ బేకింగ్ చేయడం. సో ఇందులో మనకి కొత్త సబ్స్టెన్స్ ని ప్రిపేర్ చేయని మెథడ్ ఏది? సో చేంజింగ్ వాటర్ ఇన్ టు వాటర్ వేపర్. వాటర్ ఐస్ లా ఉన్నా, వాటర్ లా ఉన్నా, వేపర్ లా ఉన్నా, దాని మొలిక్యులర్ ఫార్ములా H2OA అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is the value of x in the following balanced equation? క్రింది చర్య తుల్య రసాయనలో x విలువ ఎంత అని అడిగారు. సో ఈక్వేషన్ చూడండి, YH2 + O2 gives rise to XH2O. సో ఈక్వేషన్ లో క్లియర్ గా సింపుల్ టెక్నిక్ ఏంటంటే, సో లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఓకే, ఇక్కడ x ప్లేస్ లో ఎంత వేస్తే మనకి బ్యాలెన్స్ అవుతుంది? 2 వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. సో క్లియర్ గా ఆప్షన్ ఏమవుతుంది? 2 అన్నమాట. సో x వాల్యూ ఎంత అంటే ఆప్షన్ 3, 2 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ Q ఇస్ ద హీట్ ఎనర్జీ, డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ద రియాక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. క్రింద ఇవ్వబడిన రసాయన చర్యలో క్యూ అనున్నది ఉష్ణ శక్తి అయినా ఆ చర్య యొక్క స్వభావం ఏమిటి అని అడిగారు. సో ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అంటే ఏంటి? క్యూ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఉష్ణ శక్తి. క్యూ అంటే ఏంటమ్మా? ఉష్ణ శక్తి. సో ఇది క్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉందా ఈక్వేషన్ కి రైట్ సైడ్ ఉందా చూడాలి. ఎందుకంటే క్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ కనుక ఉంటే ఎనర్జీ గెయిన్ చేసుకున్నట్టు రియాక్షన్ లో. ఓకేనా? ఒక చర్య జరగడానికి ఉష్ణ శక్తిని తీసుకుని చర్య జరిగింది అని చెప్తాం. అదే క్యూ అనేది రైట్ సైడ్ ఉంది అంటే ఉష్ణ శక్తి రిలీజ్ అయింది, ఎనర్జీ రిలీజ్ అయింది అని చెప్తాం అన్నమాట. సో హీట్ ఎనర్జీ మనకి రైట్ సైడ్ క్యూ ఉంది కాబట్టి ఎనర్జీ రిలీజ్ అయినట్టు. సో ఎనర్జీ గెయిన్ చేసుకుంటే దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటారు. అంటే ఉష్ణ గ్రాహక చర్య, అదే ఎనర్జీ రిలీజ్ అయితే దాన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. అంటే ఉష్ణ మోచక చర్య అన్నమాట. సో ఆప్షన్ 1, క్యూ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఎనర్జీ రిలీజ్ అయినట్టు అన్నమాట. సో దాన్ని ఏమంటారు అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. అంటే ఉష్ణ మోచక చర్య. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇన్ ద ఈక్వేషన్ గివెన్ బిలో 100 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అండ్ 73 గ్రామ్స్ ఆఫ్ HCl ఆర్ యూజ్ టు ప్రిపేర్ 18 గ్రామ్స్ ఆఫ్ H2O. If 300 grams of CaCO3 and 146 grams of HCl are used, then how many grams of H2O is produced? Okay, పైన ఇవ్వబడిన రసాయనిక చర్యలో 100 గ్రాముల కాల్షియం కార్బోనేట్ మరియు 73 గ్రాముల HCl ని ఉపయోగించిన 18 గ్రాముల H2O ఏర్పడును. ఒకవేళ 300 గ్రాముల CaCO3 మరియు 146 గ్రాముల HCl ను ఉపయోగించిన 8 గ్రాముల H2O ఏర్పడును అని ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం చూడండి, CaCO3 ఇది. సో CaCO3 +2HCl గివ్స్ రైజ్ టు CaCl2 +వాటర్ +CO2 అని ఇచ్చారు. ఓకేనా? సో అంటే 1 మోల్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తీసుకుంటే 2 మోల్స్ ఆఫ్ HCl తో మనకి రియాక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ 73 గ్రామ్స్ ఆఫ్ HCl. సో 73 గ్రామ్స్ అంటే 2 × 36.5. ఓకేనా? 36.5 × 2 ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ మనకి వాటర్ ఇచ్చింది? 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఇచ్చిందని చెప్పారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డబుల్ చేస్తే 200 గ్రామ్స్ తీసుకుంటే 73 టూజర్ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 146 గ్రామ్స్ ఆఫ్ HCl తీసుకుంటే ఎంత వచ్చిందని చెప్పారు? 36
సిక్స్ గ్రామ్స్ ఆఫ్ మనకి వాటర్ వస్తుంది అనమాట. అంటే దీన్ని డబుల్ చేసాం మనం, డబుల్ చేస్తే మనకి ఏమొస్తుంది 36 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 300 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బనేట్ అన్నారు, కానీ మనకి ఓన్లీ 200 గ్రామ్స్ మాత్రమే రియాక్షన్ లో పార్టిసిపేట్ జరిగి మనకి ప్రొడక్ట్ అనేది ఇస్తుంది అనమాట. మిగిలిన ఎక్సెస్ అంతా కూడా మనకి బై ప్రొడక్ట్స్ ఇవ్వడంలో మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, 36 గ్రామ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ ఆర్ యూస్ టు డిటెక్ట్ ఎసిడిక్ ఆర్ బేసిక్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్. ఒక ద్రావణం యొక్క ఆమ్లము లేదా క్షార స్వభావమును గుర్తించుటకు క్రింది వాణిలో దేనిని ఉపయోగిస్తారు అని అడిగారు. సో చూడండి, అంటే ఇండికేటర్స్ అన్నమాట. మనం యాసిడ్ బేసిస్ ని మనం లిట్మస్ టెస్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే కొన్ని ఇండికేటర్స్ యూజ్ చేసి మనము ఏమేమి ఇండికేటర్స్ యూజ్ చేస్తామని ఇక్కడ అడిగారు. సో ఫినాఫ్థలిన్ ఇండికేటర్, అంటే ఫినాఫ్థలిన్ మెటల్స్ లోహములు, యూనివర్సల్ ఇండికేటర్ సార్వత్రిక సూచిక, ఆల్ ఆఫ్ దీస్. సో మనం అన్నిటినీ యూజ్ చేస్తాం. యూనివర్సల్ ఇండికేటర్ అంటే మిక్చర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ అనమాట. లైక్ మిథైల్ ఆరెంజ్ తీసుకోవచ్చు, ఫినాఫ్థలిన్ తీసుకోవచ్చు. సో ఫినాఫ్థలిన్ కూడా ఆప్షన్ లో ఇచ్చారు. అండ్ మెటల్స్ లో కూడా మనకి యాసిడ్స్ అండ్ బేసిస్ రియాక్ట్ అయ్యి మనకి రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. దాన్ని బట్టి మనం కొన్ని ఐడెంటిఫై చేయగలం అనమాట. సో ఆప్షన్ ఈస్ 4, ఆల్ ఆఫ్ దీస్ అనమాట. ఓకేనా, పైవన్నీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ లిబరేట్స్ H2 గ్యాస్ ఆన్ రియాక్షన్ విత్ NaOH. సో క్లియర్ గా ఇది జింక్ అనమాట. క్రింది వాణిలో ఏ లోహము NaOH తో చర్య నుండి H2 వాయువును విడుదల చేస్తుందంటే జింక్ అనమాట. సో జింక్ అనేది మనకి NaOH తో రియాక్ట్ అయితే H2 గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది, అలాంగ్ విత్ సోడియం జింకేట్ ని కూడా ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎక్స్ ఇన్ ద ఈక్వేషన్ గివెన్ బిలో. పైన ఇవ్వబడిన చర్యలో ఏ పదార్థమును ఎక్స్ గా ఉపయోగించలేము అని అడిగారు. సో ఉపయోగించలేనిది ఏంటో రాయాలి. జనరల్ గా మనకి మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్, ఓకేనా, అండ్ మెటల్ కార్బొనేట్స్, లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు, లోహ కార్బొనేట్లు రెండింటినీ యూజ్ చేస్తే మనకి సాల్ట్ ఫార్మేషన్ అనేది వస్తుంది. సింపుల్ గా సోడియం బైకార్బొనేట్ అండ్ సోడియం కార్బొనేట్ తీసుకుంటే మనకి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసి సాల్ట్స్ ని ఫామ్ చేస్తాయి. సో ఏది తీసుకోకూడదు అని అడిగారు కాబట్టి మెటల్ హైడ్రాక్సైడ్స్ అనమాట. ఓకేనా, మెటల్ హైడ్రాక్సైడ్స్ అనేవి ఈ రియాక్షన్ లో మనకి పార్టిసిపేట్ చేయవి, రియాక్షన్ ఇవ్వవు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, టూత్ ఎనామెల్ ఈజ్ మేడ్ అప్ విత్. దంతాలపై ఉండే పింగాణి పొర దేనిని కలిగి ఉంటుంది అని అడిగారు అనమాట. సో ఆప్షన్ ఈస్ కాల్షియం ఫాస్ఫేట్ అనమాట. సో కాల్షియం ఫాస్ఫేట్ అనేది ఇక్కడ ఆప్షన్ లో తెలుగులో సల్ఫేట్ అని ఇచ్చారు. సో ఇట్స్ ఎ ఫాస్ఫేట్ అనమాట. ఓకేనా, కాల్షియం ఫాస్ఫేట్ యూజ్ చేసి మనం టూత్ ఎనామెల్ ని ప్రిపేర్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్. What is the pH of the salt formed from weak acid and strong base? బలహీనమైన ఆమ్లం మరియు బలమైన క్షారం నుండి ఏర్పడిన లవణము యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుంది అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిహెచ్ రేంజ్ ఐడియా ఉండాలి. పిహెచ్ రేంజ్ అనేది 7 <7 ఉంటే దాన్ని ఎసిడిక్ క్యారెక్టర్ అని, మోర్ దాన్ 7 ఉంటే బేసిక్ క్యారెక్టర్ అని చెప్తాం. అయితే కానీ ఇక్కడ మనకి సాల్ట్ ఫార్మేషన్ అంటే యాసిడ్ ప్లస్ బేస్ కలిస్తేనే కదా సాల్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఆమ్లము క్షారము రెండు కలిస్తేనే మనకి లవణం అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అలా ఫామ్ అయ్యేటప్పుడు వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అన్నారు. సో మనకి ఇందులో దేనికి స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంది, బేస్ కి స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంది. సో పిహెచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు వచ్చే సాల్ట్ కూడా బేసిక్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే పిహెచ్ అనేది మోర్ దాన్ 7 ఉంటుంది, దట్ ఈస్ 9 అనమాట. ఉన్న ఆప్షన్స్ లో మోర్ దాన్ 7 ఏముంది, 9 ఉంది కాబట్టి సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ ప్రపోజ్ అటామిక్ మోడల్. క్రింది వారిలో పరమాణు నమూనాని ప్రతిపాదించని వారు, ప్రతిపాదించినా కాదు ప్రతిపాదించని వారు ఎవరు అని అడిగారు. సో మనకు ఆల్రెడీ తెలుసు ష్రోడింగర్ మనకి అటామిక్ మోడల్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ బోర్ మోడల్ ఉంది, సోమర్ఫెల్డ్ మోడల్ ఉంది. సో ఎవరు చెప్పలేదు అంటే ప్లాంక్ అనమాట. సో ప్లాంక్ మోడల్ మనకి లేదు. నెక్స్ట్ వన్, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ హ్యాస్ హైయెస్ట్ వెలాసిటీ. అత్యధిక వేగం కలిగిన విద్యుదయస్కాంత తరంగం ఏది అని అడిగారు. సో ఆప్షన్స్ చూడండి, వైలెట్ ఉదారంగు, గ్రీన్ ఆకుపచ్చ, రెడ్ ఎరుపు,
all have same velocity. అన్ని ఒకే వేగం కలిగి ఉంటాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే మనకి జనరల్ గా ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, మీడియం ఏం మెన్షన్ చేయలేదు, కాబట్టి జనరల్ గా వాక్యూమ్ లో అన్నిటికీ ఒకే వెలాసిటీ ఉంటుందన్నమాట. అంటే అన్ని కూడా అన్ని కలర్స్ కూడా ఒకే వేగంతో మనకి ట్రావెల్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నంబర్స్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్? క్రింది వానిలో ఏ క్వాంటం సంఖ్య ఆర్బిటాల ప్రాదేశిక ద్విన్యాసం గురించి తెలియజేస్తుంది? ఓకేనా? సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూడండి. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ప్రధాన క్వాంటం సంఖ్య, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం సంఖ్య. సో ఇందులో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ n ఏం చెప్తుంది అంటే జనరల్ గా సైజ్ ఆఫ్ ద ఆర్బిటల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. ఓకే, అజిముతల్ క్వాంటం నెంబర్ అనేది షేప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? అంటే స్ట్రక్చర్ అన్నమాట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ ఎస్ ఆర్బిటల్స్ స్పెరికల్ షేప్ లో ఉంటాయి, పి ఆర్బిటల్స్ డంబెల్ షేప్ లో ఉంటాయి, ఇవన్నీ కూడా ఎల్ వాల్యూ బట్టి మనం చెప్తామన్నమాట. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటి, ఓరియంటేషన్ కదా. సో ఓరియంటేషన్ అనేది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య అనేది చెప్తుంది అన్నమాట. అండ్ స్పిన్ ఆఫ్ ద స్పిన్ ఎలక్ట్రాన్ ఏం చెప్తుంది అంటే స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, స్పిన్ క్వాంటం నెంబర్ ఎస్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ ఆ మైనస్ హాఫ్ ఆ స్పిన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఎస్ ఈజ్, ఎస్ అనే మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత? సో సింపుల్, ఎస్ ఈక్వల్ టు మనకి ఎస్ అంటే ఏంటి, సల్ఫర్, సల్ఫర్ అటామిక్ నంబర్, జెడ్ ఈక్వల్ టు 16. సో 16 అంటే ఆటోమోషన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్. సో క్లియర్ గా ఇది చూసుకుంటే చాలు, అన్ని ఒకలాంటి కాన్ఫిగరేషన్స్ ఏ కాబట్టి 3s2 3p4 అనమాట. అంటే 1s2 2s2 2p6 3s2 3p4, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 16 ఉంటాయి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ అ సబ్షెల్ విత్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఎల్ ఈజ్, ఎల్ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య కలిగిన ఉపకక్షలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్ ఉండవచ్చు అని అడిగారు. సో ఇది మనం దేని బట్టే చెప్తాము అంటే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈక్వల్ టు 0 అయితే అది ఎస్ ఆర్బిటల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎస్ లో మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు, మనం 2 ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈక్వల్ టు 1 తీసుకుంటే పి ఆర్బిటల్ లో 6, ఎల్ ఈక్వల్ టు 2 తీసుకుంటే డి ఆర్బిటల్ మాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. సో ఇలా మనకి ఆర్డర్ ఇచ్చేది ఇందులో ఏ ఆప్షన్ చెక్ చేసుకుంటాం. సో ఆప్షన్ 2 చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 2l + 1, ఫర్ ఎగ్జాంపుల్ 2 × 2, ఎల్ ప్లస్ లో 0 వేసుకుంటే ఏమొస్తుంది, 2 వస్తుంది. 2 0s are 0 + 1 2 1s are 2. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ప్లస్ లో 1 తీసుకుంటే 2 × 1 + 1 2 1s are 2 + 1 3 3 2s are 6. సో 6 వచ్చింది కదా. అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 2 × 2 + 1 ఎంత అవుతుంది, 4 + 1 5 2s are 10. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఆప్షన్ 2 లో మీరు ఎల్ ప్లేస్ లో మీరు 0 1 2 3 వాల్యూస్ వేస్తే మనకి మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలో చెప్తుంది కాబట్టి, సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అ నాన్ మెటల్? ఓకే, క్రింది వానిలో అలోహం ని గుర్తించండి. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ పొటాషియం, క్లోరిన్, సిలికాన్ అండ్ సోడియం. సో ఈ 4 ఇట్లో ఏది మా అలోహము? సో పొటాషియం ఇస్ అ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, ఆల్కలీన్ మెటల్ అని చెప్తారు. అండ్ సోడియం కూడా ఆల్కలీన్ మెటల్. క్లోరిన్ 7th గ్రూప్ ఎలిమెంట్, హాలోజన్. అండ్ సిలికాన్ తీసుకుంటే మీకు ఏమవుతుంది, అది మెటలాయిడ్ అన్నమాట. మెటల్ ప్రాపర్టీస్ ఉంటే నాన్ మెటల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో క్రింది వానిలో ఏది నాన్ మెటల్ అని అడిగారు కాబట్టి క్లోరిన్. ఓకేనా? క్లోరిన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఎలిమెంట్స్? క్రింది వానిలో మూలకాల పరమాణు భారము పరిగణనలోకి తీసుకుని మూలకాల వర్గీకరణ ఏది అని అడిగారు. తీసుకొని, ఓకే, డాబర్నియర్స్ లా ఆఫ్ ట్రయడ్స్, డాబర్నియర్ త్రిక సిద్ధాంతము, న్యూలెన్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్, న్యూలెన్స్ అష్టక నియమము, మాండలిన్స్ పీరియాడిక్ టేబుల్, మాండలిన్ ఆవర్తన పట్టిక, మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఆధునిక ఆవర్తన పట్టిక.
సో ఇందులో మీకు డాబర్నియర్ గాని న్యూలెన్స్ గాని మాండలిఫ్స్ గాని తీసుకుంటే ఇవన్నీ కూడా అటామిక్ వెయిట్స్ ను బేస్ చేసుకునే చెప్పారన్నమాట అటామిక్ వెయిట్ అంటే ఏంటంటే మూలకాల పరమాణు భారం అన్నమాట సో వాటిని తీసుకునే ఎక్స్ప్లెయిన్ చేశారు తీసుకోనిది ఏది అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో మనకి ఏం చెప్పారు అంటే అటామిక్ వెయిట్ కన్నా అటామిక్ నంబర్ ఇస్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ద ఆటమ్ అని చెప్పారన్నమాట ఫండమెంటల్ క్యారెక్టర్ సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ చూద్దాం an element with atomic number 14 has a valency of so 14 పరమాణు సంఖ్య కలిగిన మూలకం యొక్క వాలెన్సీ అని అడిగారు సో సింపుల్ గా 14 అంటే ఏంటి మనం ఎలా రాసుకోవచ్చు 10+4 ఎందుకు ఇలా రాసాము 10 అనేది నియరెస్ట్ ఇనర్ గ్యాస్ నియాన్ అన్నమాట సో నియాన్ అటామిక్ నంబర్ కాబట్టి నియాన్ ప్లస్ 4 అన్నమాట సో ఆటోమోషన్ లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం చెప్పేసేయొచ్చు ఆప్షన్ 3 4 అనేది కరెక్ట్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దేనికన్నా ఇచ్చారనుకోండి అంటే మనం చూసుకోవాలి అన్నిటికీ ఇదే ఒబే చేస్తుంది అని కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ ఎలా చెప్తాను చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుంటే జెడ్ ఈక్వల్ టు 7 దీనికి వాలెన్సీ 3 అని చెప్తాం అంటే మనం కాన్ఫిగరేషన్ వేసుకుంటే 1s2 2s2 2p3 ఇలా రాసుకుంటాం అవుట్ ఆఫ్ మోస్ట్ షెల్ అంటే ఇది కదా సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి సో 5 వాలెన్సీ మనం 3 వాలెన్సీ చెప్తాం 5 ఉంటే అన్‌స్టేబుల్ అన్నమాట so number of electrons required to get octet configuration is 3 so if 5 ki inkoka 3 add chesthe 10 neon configuration ostundi kada so andukani 3 is the valency of nitrogen nitrogen is able to form 3 bonds ikkada 14 silicon adigaru kabatti so silicon enni bonds form chestundi 4 bonds ni form chestund anamata adu next one what is the family name of 70A group elements already manam inda discuss chesamo 70A గ్రూప్ మూలకాల యొక్క కుటుంబ నామం ఏమిటి అని అడిగారు 1 ఆల్కలీ ఎర్త్ మెటల్స్ క్షార మృత్తిక లోహాలు సెకండ్ ఆప్షన్ ఆల్కలీ మెటల్స్ క్షార లోహాలు థర్డ్ ఆప్షన్ చాల్కోజెన్స్ ఫోర్త్ ఆప్షన్ హాలోజెన్స్ ఆల్కలీ మెటల్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్స్ వేర్ హాలోజెన్స్ అనేవి మాత్రం మనకి 7th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ సో నెక్స్ట్ వన్ చూద్దాం Which type of bond is formed due to transfer of electrons between two dissimilar atoms? రెండు వేర్వేరు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ మార్పిడి వలన ఏ రకమైన బంధం ఏర్పడుతుంది అని అడిగారు. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల మనకు జరిగే బాండ్ ఏంటి? అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అయానిక్ బంధం అనేది ఫామ్ అవుతుందన్నమాట. అదే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఎలక్ట్రాన్ మార్పిడి వల్ల ఫామ్ అయ్యేది అయానిక్ బాండ్. సో అయానిక్ బంధానికి ఇంకా పేర్లు ఉన్నాయి మనకి. అయానిక్ బంధాన్ని ఏమంటారు? ఎలక్ట్రో వాలెంట్ బాండ్ అంటారు, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని కూడా చెప్తామన్నమాట. స్థిర విద్యుత్ బంధం. సో ఆల్ ఆఫ్ దీస్ అన్ ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following is correct regarding the melting points of ionic, polar covalent and non-polar covalent compounds? క్రింది వానిలో అయానిక, ద్రవ సంయోజనీయ మరియు అద్రవ సంయోజనీయ పదార్థాల యొక్క ద్రవీభవన స్థానాల మధ్య సంబంధాన్ని సూచించినది ఏది అని అడిగారు. సో జనరల్ గా మనకి అయానిక్ బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ బాండ్స్ అన్నమాట. సో అందుకే వాటిని ఆ బాండ్ అయానిక్ బంధం బ్రేక్ చేయాలి అంటే మనకి చాలా ఎక్కువ టెంపరేచర్స్ కావాలన్నమాట. ఓకే, సో అందుకే వాటికి హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అదే అడిగారు చూడండి, రిగార్డింగ్ మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ అయానిక్, పోలార్ కోవలెంట్, కోవలెంట్ అడిగారు. సో అయానిక్ అంటే అయానిక్ కాంపౌండ్స్ కి మనకి మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పోలార్ కోవలెంట్, నాన్ పోలార్ కోవలెంట్ అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అయానిక బాండ్స్ కి, అయానిక బంధాలను మనం బ్రేక్ చేయాలి అంటే ఎక్కువ మెల్టింగ్ కావాలి. నెక్స్ట్ ద్రవ సంయోజనీయ, అద్రవ సంయోజనీయ అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఇన్ H2O మాలిక్యూల్? H2O అణువు యొక్క సంకరీకరణం ఏది అని అడిగారు. సో జనరల్ గా దీన్ని మనం VSEPR థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటాం అన్నమాట. సో హైబ్రిడైజేషన్ ఆఫ్ H2O ఈజ్ SP3. జనరల్ గా మనం ఇది మీథేన్ కి చెప్పుకుంటాం. మీథేన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ SP3 హైబ్రిడైజేషన్. అందులో మనకి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. సో మీథేన్ తీసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఓకేనా?
ఇదన్నమాట టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ బాండ్ యాంగిల్ 109 డిగ్రీస్ 28 మినిట్స్ అనేది ఉంటుందన్నమాట బాండ్ యాంగిల్ ఎంతమా 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉంటుంది అదే మనం H2O వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే మనకి హైబ్రిడైజేషన్ sp3 అయినా కూడా మనకి స్ట్రక్చర్ మాత్రం యాంగులర్ షేప్ లేదా బెల్ షేప్ అని చెప్తామన్నమాట ఆక్సిజన్ ఇలా ఉంటే హైడ్రోజన్స్ రెండు ఇలా ఉంటాయి ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లో పేస్ ఆన్ ద ఆక్సిజన్ ఆటమ్ ఓకేనా ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే బెంట్ ఆర్ యాంగులర్ షేప్ లో ఉంటుంది సమ్ టైమ్స్ వి షేప్ అని కూడా చెప్తాం ఓకేనా సో హైబ్రిడైజేషన్ ఇస్ sp3 హైబ్రిడైజేషన్ ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ థియరీస్ ఎక్స్‌ప్లెయిన్డ్ బోత్ షేప్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ ఇన్ కోవలెంట్ కాంపౌండ్స్ సంయోజనీయ పదార్థాల యొక్క ఆకృతులు మరియు బంధ శక్తుల గురించి వివరించే సిద్ధాంతం ఏది అని అడిగారు ఓకేనా సో ఆప్షన్స్ చూద్దాం ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ వాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతము వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ విఎస్సి పిఆర్ సిద్ధాంతము వాలెన్స్ బాండ్ థియరీ వాలెన్సీ బంధ సిద్ధాంతము ఆల్ ఆఫ్ ద అబోవ్ పైవన్నీ సో ఇందులో మనకి ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ అంతా కూడా నేచర్ ఆఫ్ ద బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ అంతా కూడా మనకి బాండ్ యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది సో మనకి ఆకృతులు బంధ శక్తుల గురించి వివరించింది ఏది అంటే వాలెన్స్ బాండ్ థియరీ వాలెన్సీ బంధ సిద్ధాంతం అన్నమాట సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ చూద్దాం హైయెస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఇస్ భూపటలంలో అత్యధికంగా లభించే లోహము ఏది ఆప్షన్ 1 అల్యూమినియం అన్నమాట ఓకేనా అల్యూమినియం ఐరన్ కాల్షియం ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా లభించే లోహాలు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ సల్ఫైడ్ ఓర్ క్రింది వానిలో సల్ఫైడ్ ధాతువు కానిది ఏది అని అడిగారు ఓకే పైరోలసైట్ గెలినా సినబార్ కాపర్ ఐరన్ పైరెట్స్ ఓకేనా సో ఇందులో పైరోలసైట్ అనేది ఏంటంటే మాంగనీస్ కి సంబంధించిన ఓర్ అన్నమాట సో మాంగనీస్ ఆక్సైడ్ ని పైరోలసైట్ అని చెప్తాం అన్నమాట సో మాంగనీస్ ఆక్సైడ్ మిగిలిన గెలినా సినబార్ కాపర్ ఐరన్ ఇవన్నీ కూడా మనకి సల్ఫైడ్ ఓర్స్ అన్నమాట ఓకేనా సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓర్స్ అండర్ గోస్ రోస్టింగ్ ఏ ధాతువు భర్జనంలో పాల్గొనను అని అడిగారు ఆప్షన్స్ చూద్దాం కార్బనేట్ ఓర్స్ కార్బనేట్ ధాతువు ఆక్సైడ్ ఓర్స్ ఆక్సైడ్ ధాతువు సల్ఫైడ్ ఓర్స్ సల్ఫైడ్ ధాతువు ఆల్ ఆఫ్ దీస్ ఫైవన్నీ అన్నమాట సో మనకి కార్బనేట్ కూడా హీటింగ్ చేస్తాం రోస్టింగ్ అంటే మనకి ఇక్కడ హీటింగ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అన్నమాట సో కార్బనేట్ కూడా మనకి హీట్ చేస్తామో అది కూడా మనకి హీట్ చేసినప్పుడు ఆక్సైడ్ ఓర్ గా కన్వర్ట్ అవుతుంది దాన్నే కాల్సినేషన్ అని చెప్తారన్నమాట అది సల్ఫైడ్ ఓర్స్ తీసుకుంటే దీన్ని హీట్ చేసినప్పుడు మనకి ఆక్సైడ్ ఓర్స్ ఫామ్ అవుతాయి కాకపోతే ఏంటంటే కార్బనేట్ ఓర్స్ అనేవి ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ జరుగుతాయి సారీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ జరుగుతుంది సల్ఫైడ్ ఓర్స్ అనేవి ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ మనకి హీటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట సో దాన్నే రోస్టింగ్ అంటాం అన్నమాట సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట సల్ఫైడ్ ఓర్స్ అనేవి రోస్టింగ్ జరగడం వల్ల అవి మనకి ఆక్సైడ్స్ గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ లిబరేట్స్ H2 ఆన్ రియాక్షన్ విత్ స్టీమ్ బట్ నాట్ విత్ కోల్డ్ వాటర్ చల్లని నీటితో చర్యనందకుండా నీటి ఆవిరితో చర్యనుంది H2 వాయువుని విడుదల చేసే లోహం ఏది అని అడిగారన్నమాట సో మనకి ఇక్కడ ఓన్లీ ఏంటి కోల్డ్ వాటర్ తో రియాక్షన్ జరగకుండా మనకి ఏదైతే స్టీమ్ తో రియాక్షన్ జరిగి H2 ఇస్తుంది అని అడిగారు సో ఆప్షన్ ఈస్ ఫర్నస్ అన్నమాట సోడియం పొటాషియం తీసుకుంటే అది కోల్డ్ వాటర్ తో కూడా చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతాయి మనకి ఓకేనా సో అది కూడా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి ఓన్లీ ఐరన్ మాత్రమే మనకి కోల్డ్ వాటర్ తో రియాక్షన్ జరిగి H2 అనేది ఇవ్వదు కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ ద నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ C2H2 మాలిక్యూల్ ఇస్ C2H2 అణువులో ఉండే సిగ్మా మరియు పై బంధాల సంఖ్య అడిగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ C2H2 అంటే ఏంటి టూ కార్బన్స్ ఇలా ఉన్నాయి టూ హైడ్రోజన్స్ ఉన్నాయి సో కార్బన్ వాలెన్సీ సాటిస్ఫై అవ్వలేదు కదా కార్బన్ 4 బాండ్స్ ని ఫామ్ చేసింది ఆల్రెడీ ఇక్కడ హైడ్రోజన్ తో ఒక బాండ్ ఫామ్ చేసింది కాబట్టి
మిగిలిన రెండు కార్బన్స్ మనకి త్రీ బాండ్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఇందులో మనకి ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్. ట్రిపుల్ బాండ్ లో మనకి టూ పై బాండ్స్ ఉంటాయి, ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ త్రీ సిగ్మా అండ్ టూ పై బాండ్స్ అన్నమాట. సో త్రీ సిగ్మా అండ్ టూ పై బాండ్స్, ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇలా మనకి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ కి ఎక్కువగా అడుగుతూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలిన్ తీసుకోండి. ఇథిలిన్ అంటే సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ. ఇందులో ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు. క్లియర్ గా మీరు స్ట్రక్చర్ వేసుకోవచ్చు. సి డబుల్ బాండ్ సి, ఇది ఒక హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్. సో మనకి ఇది సిగ్మా సిగ్మా సిగ్మా, ఇది మాత్రం పై బాండ్ అన్నమాట. సో మనకి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి? ఫైవ్ సిగ్మా బాండ్స్, ఒక పై బాండ్ ఉంటది అన్నమాట. ఎక్కువగా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ కి అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ కండక్టర్? క్రింది వానిలో విద్యుత్ వాహకం కానిది ఏది? సో కండక్టర్ అంటే ఏంటి? ఏ సబ్స్టెన్స్ అయితే మనకి దాని నుంచి విద్యుత్తును ప్రవహింప చేస్తుందో, ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలదో, సో వాటిని ఏమంటారు అంటే కండక్టర్స్ అని చెప్తారనమాట, విద్యుత్ వాహకాలు. సో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటేనే అది ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. ఆప్షన్స్ చూడండి, గ్రాఫైట్, కార్బన్ నానోట్యూబ్స్, డైమండ్, ఆల్ ఆఫ్ దీస్. సో ఇందులో మనకి కరెంటుని పాస్ చేసేది ఏది అంటే గ్రాఫైట్ అన్నమాట. సారీ, విద్యుత్ వాహకం కానిది ఏది అని అడిగారు, ఏది పాస్ చేయదు అని అడిగారు. సో డైమండ్ అన్నమాట. సో డైమండ్ లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవన్నమాట. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోతే అది ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదు కాబట్టి సో డైమండ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ త్రీ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్? క్రింది వానిలో అసంతృప్త హైడ్రోకార్బన్లు ఏవి అని అడిగారు. సో క్లియర్ గా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే మనకి ఏముండాలి? డబుల్ బాండ్ ఉండాలి, ట్రిపుల్ బాండ్ ఉండాలి, వీటిని అన్సాచురేటెడ్ అంటారు. సింగిల్ బాండ్స్ ఉంటే వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారనమాట. సో డబుల్ బాండ్ ఉంటే దాని నేమ్ లాస్ట్ లో ఏమొస్తుంది? ఈన్ వస్తుంది. అదే ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ వస్తుంది. సింపుల్ గా మన ఆప్షన్స్ లో ఐన్ ఉన్నది ఒకే ఒక ఆప్షన్, సో బ్యూటైన్. సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్, వాట్ డస్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ డూ? ఆక్సీకారిణులు ఏమి చేయను అని అడిగారు. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి? అవి అదర్ సబ్స్టెన్స్ ని ఆక్సిడైజ్ చేస్తాయి. అవి ఏమవుతాయి అంటే రిడక్షన్ అవుతాయి అన్నమాట. అంటే దాది వేరే దానికి ఆక్సిడైజేషన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ని లాస్ అవ్వడం అన్నమాట. ఓకేనా? ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్స్ ని లాస్ అవ్వడం, రిడక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవడం. సో ఇవి ఏం చేస్తాయి అంటే అదర్ సబ్స్టెన్స్ ని ఆక్సిడైజ్ చేసి అవి రెడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ ఫోర్, ఇట్ ఆక్సిడైజెస్ అదర్ సబ్స్టెన్స్ అండ్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ రిడక్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఇతర పదార్థాలను ఆక్సీకరణం చెందించి అవి క్షయకరణానికి గురవుతాయి అన్నమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.